फ्रेंड्स वेलकम बैक टू मै चैनल मैं वीडियो टॉपिक थंबनेल चूस्ते अर्थम कदा फ्रेंड्स अंत आड़पील पुड़ते अंत चीप चूस्तार अंत आड़पील पुड़ते आड़वाने अंतर मदर उंटार कदा वाले निंदिस्तार आड़पील अने चाल वरक चाल इतना जरूत उठाई फ्रेंड्स अंत इधर इंटे जो इलावर निंदू उ वाले माटडना फ्रेंड्स सो अंदर गुरी का वीडियो अच्छे असल साइंटिफिक मन चूसक वीडियो क्लियर ऐसा फ्रेंड्स निजाने वीडियो चाल 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 यूजफुल वीडियो एवरना अंत ना चैनल फर्स्ट टाइम चूस्ट ना चैनल सब्सक्राइब तरह चूडी फ्रेंड्स इंका वीडियो स्टार्ट बेबी गर्ल अना बेबी बॉय अना पुट बेबी अंटे मदर लोने उंटुंदा अंटे आड़वाल्लोने उंटुंदा अंटे असल तप्पु फ्रेंड्स इवन्नी अंटे इप्पुडु मनं चूसुकुन्नट्लयिते ओक फस्ट आड़पिल्ल पुट्टिंदि अनुकोंडि अंटे आड़पिल्लनि एंदुकु अन्नावु अनेसि कोंतमंदि मात्रमे नेनु चेप्तुन्नानु मल्ली कूडा कोंतमंदि मात्रमे కొంతమంది అంటూ ఉంటారు ఎందుకు ఆడపిల్ల ఎందుకు అనేసి చాలా వరకు అంటూ ఉంటారు కదా ఫస్ట్ ఆడపిల్లకి కొందరైతే అంటూ ఉంటారు ఇంకా రెండోసారి కూడా ఆడపిల్లనే మళ్ళీ మూడోసారి ఆడపిల్లనే అంటే ఇంకా అంతే అంటే ఇన్స్ ఇచ్చడం గానీ లేకపోతే అంటే మగ పిల్లడు కావాలి అని ఇన్స్ ఇచ్చడము లేకపోతే డివర్స్ ఇవ్వడము అంటే ఒక ఉమెన్ కి ఎవరైతే ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు గానీ ఇద్దరు పిల్లలు గానీ కను ఉంటారో వాళ్ళకైతే డివర్స్ ఇవ్వడం గానీ ఇలాంటి చాలా అయితే చూస్తూనే ఉంటాం కదా ఫ్రెండ్స్ సో ఎవరైతే ఇలా చేస్తూ ఉంటారో ఇలా అస్సలు చేయకండి ఎందుకు చేయకండి అంటే నిజంగా చెప్పాలి అంటే ఉమెన్ లో అంటే ఆడవాళ్ళలో అయితే బేబీ బాయ్ పుడుతుందా బేబీ గర్ల్ పుడుతుందా అనేది అస్సలు ఆడవాళ్ళలో అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సైన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పట్టిక వేస్తాం చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ పట్టికలు చూడండి మీకు ఇది వచ్చేసి ఫీమేల్ అండ్ మేల్ క్రోమోజోమ్స్ ఇప్పుడు మనకి 46 క్రోమోజోమ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అంటే ఈ క్రోమోజోమ్స్ వల్లనే మనకి ఒక ప్రెగ్నెన్సీ రావడం గాని ఇలాంటి జరుగుతూ ఉంటాయి సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 46 లో 22 22 కరెక్ట్ గానే ఉంటాయి ఫ్రెండ్స్ అంటే సేమ్ గానే ఉంటాయి ఉమెన్ లో గాని ఆడవాళ్ళలో గాని మగవాళ్ళలో గాని ఈ ఒక క్రోమోజోమ్స్ అనే 22 22 సేమ్ గానే ఉంటాయి లాస్ట్ లో ఇక్కడ రెడ్ కలర్ లో రౌండ్ అప్ చేసి చూడండి ఫ్రెండ్స్ అది వచ్చేసి మనకి ఒక జెండర్ అంటే ఆడపిల్ల పుడుతుందా మగపిల్ల పుడుతుందా అనేసి మనకి ఈ ఒక ఒక క్రోమోజోమ్ ఒక పేరులో మాత్రమే మనకి తెలుస్తుంది ఇప్పుడు మనం మగవాళ్ళలో చూసుకున్నట్లయితే ఇక్కడ మేల్ అని చూసారు ఫ్రెండ్స్ వాళ్ళలో చూసుకున్నట్లయితే మనకి XY అని ఉంది ఇక్కడ రౌండ్ అప్ చేసాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే XY అని ఉంది మనకి ఆడవాళ్ళలో ఫీమేల్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఈ బాక్స్ లో చూడండి లాస్ట్ లో రౌండ్ అప్ చేస్తుంది కదా దాంట్లో వచ్చేసి చూసుకున్నట్లయితే XX అని మాత్రమే ఉంది అంటే XXX అంటే ఆడపిల్ల మాత్రమే అనేసి Y అంటే మగపిల్లాడు అనేసి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మగవాళ్ళలో చూసుకుంటే మాత్రమే మనకి Y అనేసి ఉంది కదా ఫ్రెండ్స్ అంటే ఫీమేల్ ఒక బాక్స్ లో క్రోమోజోమ్స్ పేర్ చూసుకున్నట్లయితే లాస్ట్ లో మనకి XY అనేసి ఉంది XY అంటే ఆడవాళ్ళలో చూసుకున్నట్లయితే మనకి XX అనేసి మాత్రమే ఉంది కదా ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి ఆడవాళ్ళలోకి ఒక క్రోమోజోమ్ అనేది Y గనక వెళ్తే బేబీ బాయ్ పుడతారు ఫ్రెండ్స్ నేను క్లియర్ గా చెప్తున్నాను చూడండి Y గనక వెళ్లి ఆడవాళ్ళలో ఆ క్రోమో X అనే క్రోమోజోమ్ లో కలిస్తే బేబీ బాయ్ పుడతాడు అదే ఎక్స్ గనక వెళ్తే బేబీ గర్ల్ పుడుతుంది ఇంతే ఫ్రెండ్స్ ఇదే మెయిన్ రీజన్ అసలు జెండర్ కి అంటే ఆడపిల్ల పుడతాడా మగపిల్ల పుడతాడా అనేసి అసలు ఆడవాళ్ళకైతే ఏ ప్రమేయం ఉండదు ఫ్రెండ్స్ దీంతో వచ్చేసి అంతా మగవాళ్ళలోనే ఉంటుంది ఒకవేళ మగవాళ్ళలో ఉండే వై వెళ్లి ఆడవాళ్ళ ఎక్స్ లో కలిస్తే బేబీ బాయ్ పుడతాడు మగవాళ్ళలో ఉన్న ఎక్స్ వెళ్లి ఆడవాళ్ళ ఉన్న ఎక్స్ కలిస్తే బేబీ గర్ల్ పుడుతుంది సో ఈ వీడియో చూసినాకైనా ఆడవాళ్ళని నిందించడం అయితే ఆపండి అంటే అన్ని వల్లనే బేబీ గర్ల్ పుట్టింది అనే ఒక నింద వేస్తూ ఉంటారు కదా ఆడవాళ్ళ మీద సో అదైతే ఆపేయండి ఈ వీడియో చూసినాకైనా ఎవరైతే ఆ ఒక ఇంటెక్షన్ పెట్టుకుని అంటే బేబీ బాయ్ కావాలి అని బేబీ బాయ్ అయితే ఏంటి బేబీ గర్ల్ అయితే ఏంటి ఫ్రెండ్స్ సో ఇద్దరిని సమానంగానే చూడొచ్చు కదా ఎందుకు అంటే బేబీ బాయే కావాలి అని ఎందుకు హింస పెట్టాలి సో ఇది అయితే ఈ వీడియో ఫ్రెండ్స్ అంటే ఇలా ఇంకా జరుగుతూ ఉంటే ఈ వీడియో చూసాకైనా ఆపేయండి అనేసి నా ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను అంటే ఇది కొందరికైతే తెలుసుంటుంది కొందరికైతే తెలియదు కదా ఫ్రెండ్స్ సో అందుకనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందనేసి అనుకుంటున్నాను యూస్ఫుల్ గనక అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అంటే మీకే తెలుస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇలా జరుగుతూ ఉంటుంది బేబీ బాయ్ కావాలి మాకు బేబీ బాయ్ కావాలి అనేసి అంటూ ఉంటారు ఈ వీడియో అలాంటి వాళ్ళకైతే అంటే షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అంటే వాళ్ళకి కూడా ఫ్యాక్ట్ ఏంటి అని తెలుసుకుంటారు కదా ఫ్రెండ్స్
सो वीडियो ना चैनल सब्सक्राइब पक्कन बेल आइकन क्लिक फ्रेंड्स। सो ओके इंका वीडियो एंड थैंक यू फॉर वाचिंग माय वीडियो बाय।